हाई फ्रेंड्स, दिस इज गौतम, युवर वाचिंग तेलुगु टेक गौतम। फ्रेंड्स, मनलो चाला मंदि कोत्त फोन कोनालनुकुंटारु। सो कोत्त फोन कोनेटप्पुडु मनं ए फीचर चेक चेसुकोवाली, कंप्लीट गा मोबाइल फोन बयिंग गैडेंस गुरिंचि अयिते इप्पुडु ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदाम। ఇంకా మీరెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆలన సింబల్ రావడం జరుగుతుంది, ఆలన సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు। ఫ్రెండ్స్, ఒక మంచి మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే ముందుగా మనం ఏమి కన్సిడర్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ పర్పస్ మీద మొబైల్ ఫోన్ కొంటున్నారో కన్సిడర్ చేసుకోవాలి। సో కొంతమంది ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారో అలాంటి వాళ్ళు గేమింగ్ పర్పస్ మీద మొబైల్ ఫోన్ కొంటుంటారు। సో గేమింగ్ పర్పస్ మీద మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే సో ప్రాసెసర్ చూసుకోవాలి, ప్రాసెసర్ అనేది మనకు బెటర్గా ఉంటే మన గేమ్స్ అయితే అంత బెటర్గా ఆడుకోవచ్చు। నెక్స్ట్, కొంతమంది ఈ మంచి ఫొటోస్ వీడియో షూట్ చేయాలని చెప్పి మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటారు। తర్వాత వచ్చేసి మనకు అంటే నార్మల్ యూజ్ చేసుకు అంటే వాళ్ళు లైక్ ఫోన్ కాల్స్ కావచ్చు, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలని చెప్పి మంచి డిస్ప్లే ఉండాలి, సో మంచి కెమెరాస్ ఉండాలి, మంచి ప్రాసెసర్ ఉండాలి, సో ఇలా నార్మల్ యూజ్ చేసుకుంటే ఫోన్ కొంటుంటారు। సో ఈ త్రీ కేటగిరీలో మీరు ఏ కేటగిరీ పర్పస్ మీద మొబైల్ ఫోన్ కొంటున్నారో ముందుగా మీరు డిసైడ్ అవ్వాలి। నెక్స్ట్ మనము కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు ఏమంటే ప్రైజ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి। అంటే మీరు అండర్ 10,000లో ఫోన్ కొనాలనుకుంటున్నారా, అండర్ 15,000లో ఫోన్ కొనాలనుకుంటున్నారా, అండర్ 20,000, అండర్ 30,000, అండర్ 40,000, సో మీరు ఎంత ప్రైజ్లో ఫోన్ కొనాలనుకుంటున్నారు ముందుగా మీరు కన్సిడర్ చేసుకోవాలి। ఆ తర్వాత వచ్చేసి మనము మన మొబైల్ ఫోన్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమైనా ఉందంటే అదే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు। సో ప్రాసెసర్ బాగుంటేనే మన మొబైల్ ఫోన్ అయితే బాగుంటుంది। ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, సో ఇప్పుడు నేను నార్మల్గా వీడియో చేస్తున్నాను, నార్మల్గా మాట్లాడుతున్నాను, నార్మల్గా ఏదైనా పని చేస్తున్నాను, దానికి కారణం ఏమంటే నా బ్రెయిన్ అనేది బాగుండడం వల్ల। సో నా బ్రెయిన్కి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేను నార్మల్గా మాట్లాడలేను, అందరిలా కూర్చోలేను, అందరిలా తినలేను, సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాను। సో ఆ విధంగా మన మొబైల్ ఫోన్లో కూడా అంతే, మనకు ప్రాసెసర్ బాగుంటేనే మంచి కెమెరా అంటే మంచి ఫొటోస్ మంచి వీడియో షూట్ చేయగలము, మన ఫోన్ అనేది మంచి మంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన మొబైల్ నెట్వర్క్ కూడా కొంచెం స్పీడ్ అయితే ఉంటుంది, అందుకు మనకు ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి ప్రాసెసర్ మీరు ఫోన్ తీసుకోవాలి। ప్రాసెసర్ చూసుకున్నట్టు మనకు ఈ క్వాల్కమ్ నుంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఉంటాయి, మీడియాటెక్ నుంచి హీలియో ప్రాసెసర్స్, డైమెన్సిటీ ప్రాసెసర్స్ ఉంటాయి, సామ్సంగ్ నుంచి అయితే మనకు ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయి। సో ఇలా మనకి ఒక మంచి ప్రాసెసర్ ఫోన్ కొనాలనుకుంటే ఏం కన్సిడర్ చేసుకోవాలంటే అందులో మనకు కోర్స్ ఉంటాయి, అంటే మనకు ఆక్టా కోర్ అని చెప్పి, డ్యూల్ కోర్ అని చెప్పి, హెక్సా కోర్ అని చెప్పి, క్వాడ్ కోర్ అని చెప్పి ఇలా ఉంటాయి। సో ఈ కోర్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ ఉంటుంది। వాటితో పాటు మనకు క్లాక్ స్పీడ్ ఉంటుంది, క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకు గిగా హెడ్స్లో అయితే కొలుస్తారు, అంటే 2 GHz అని చెప్పి, 3.5 GHz అని చెప్పి ఇలా క్లాక్ స్పీడ్ ఉంటుంది। ఈ క్లాక్ స్పీడ్ కూడా మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు మనం। తర్వాత నానోమీటర్ టెక్నాలజీ ఉంటుంది, సో ఈ నానోమీటర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకు। 6 నానోమీటర్ టెక్నాలజీ అని చెప్పి, 5 నానోమీటర్ అని చెప్పి, 8 నానోమీటర్ అని చెప్పి, 12 నానోమీటర్ అని చెప్పి ఇలా సంథింగ్ అయితే ఉంటుంది। ఈ నానోమీటర్ కూడా ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు। సో నేను ఇది వరకు ఒక వీడియో చేశాను, మీరు ఒక మంచి ప్రాసెసర్ ఫోన్ కొనాలనుకుంటే ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి అని చెప్పి కంప్లీట్గా ప్రాసెసర్ బయ్యింగ్ గైడ్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను। ఇంకా ఏమైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది ఒక మంచి ప్రాసెసర్ ఫోన్ కొనాలంటే ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి। మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే అంటే మనకు 680 ప్రాసెసర్ అని చెప్పి, 720G ప్రాసెసర్ అని చెప్పి, 870 ప్రాసెసర్ అని చెప్పి, 888 ప్రాసెసర్ అని చెప్పి ఇలా ఉంటుంది। సో ఈ ప్రాసెసర్ వాల్యూ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్గా ఉంటుంది, అంటే మనకు 870 ప్రాసెసర్ అనుకోండి వాటికన్నా 888 ప్రాసెసర్ ఇంకొంచెం బెస్ట్ ఉంటుంది, ఇప్పుడు 680 ప్రాసెసర్ కన్నా 720G ప్రాసెసర్ కొంచెం బెస్ట్ ఉంటుంది। సో మన ప్రైస్ తగ్గట్టుగా మనకు ప్రాసెసర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి। నెక్స్ట్ మనము కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే డిస్ప్లే అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన మొబైల్ ఫోన్లో। డిస్ప్లే అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మొబైల్ ఫోన్ చూడాలంటే మనకు డిస్ప్లే అనేది ఇంపార్టెంట్, డిస్ప్లే బాగుంటే మన మొబైల్ ఫోన్ చూడడానికి బాగుంటుంది। లైక్ మీరు మీ మొబైల్ ఫోన్లో యాప్ ఓపెన్ చేయాలనుకో డిస్ప్లే ఉండాలి, ఒకవేళ మీరు ఏదైనా ఒక ఫోటో తీయాలన్నా కూడా డిస్ప్లే ఉండాలి, వీడియో చూడాలన్నా డిస్ప్లే ఉండాలి, అందుకే డిస్ప్లే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రాసెసర్ తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే డిస్ప్లే అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక మంచి డిస్ప్లే ఫోన్ కొనాలనుకుంటే అందులో మనకు హెచ్డీ డిస్ప్లేస్ అని చెప్పి, ఫుల్ హెచ్డీ డిస్ప్లేస్ అని చెప్పి, QHD డిస్ప్లేస్ అని చెప్పి ఉంటుంది, దీంట్లో కూడా మనకు IPS LCD ఆమ్లోడ్ డిస్ప్లే, సూపర్ ఆమ్లోడ్ అని చెప్పి ఇలా నేమ్స్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉందనుకోండి, 10,000 రూపాయలు మీరు మ్యాక్సిమం ఫుల్ హెచ్డీ డిస్ప్లే తీసుకోండి, దాంట్లో మనకు IPS LCD డిస్ప్లే అయితే వస్తుంటుంది. తర్వాత మనకు ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు మీరు ఒక ఫోన్ కొనాలనుకోండి, వాటిలో అయితే మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే, దాంట్లో సూపర్ ఆమ్లోడ్ డిస్ప్లే అయితే మీరు తీసుకోండి. సో సూపర్ ఆమ్లో మనకు IPS LCD డిస్ప్లే కన్నా సూపర్ ఆమ్లో డిస్ప్లే అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే అందులో మనకు వివిడ్ కలర్స్ ఉంటాయి. అంటే మనకు IPS LCD డిస్ప్లే అనుకోండి నార్మల్గా చూపిస్తాయి, న్యాచురల్గా చూపిస్తాయి, అదే మనకు సూపర్ ఆమ్లోడ్లు అనుకోండి ఇంకొంచెం బెటర్గా చూపిస్తాయి, ఉన్న కలర్ని ఇంకొంచెం కొంచెం బూస్ట్ చేసి మంచి చూపిస్తుంటాయి।
నేను ఇదివరకే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు ఒక మంచి డిస్ప్లే ఫోన్ కొనాలనుకుంటే ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, కంప్లీట్గా డిస్ప్లే ఫోన్ బయ్యింగ్ గైడ్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకేమైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. డిస్ప్లేలోనే మనకు రీఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఈ రీఫ్రెష్ రేట్ అంటే ఏంటంటే ఒక సెకండ్ కనుక మనకి ఎన్ని ఫ్రేమ్స్ చూపిస్తుందో దాన్ని రీఫ్రెష్ రేట్ అంటారు. సో ఈ రీఫ్రెష్ రేట్గా మనకు అంటే మీకు ఈ రీఫ్రెష్ రేట్ని హెజ్లో కొలుస్తారు, అంటే 60 Hz అని చెప్పి 90 Hz అని చెప్పి. మనకు గేమ్స్ ఆడుతుంటాం చూడండి, మనకి ఎక్కడ స్క్రీన్ లాక్ కాకూడదు అంటే మనకు రీఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండాలి. మీరు ఒకవేళ 10,000 రూపాయలు ఒక ఫోన్ కొనాలనుకుంటే అందులో మ్యాక్సిమం చూడండి 60 Hz 90 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం 90 Hz రీఫ్రెష్ రేట్ గల ఫోనే తీసుకోండి. తర్వాత మనకు 120 Hz, తర్వాత మనకు 140 Hz, 200 Hz ఇట్లా సంథింగ్ నేమ్స్ అయితే ఉంటుంది. ఈ రీఫ్రెష్ రేట్ కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్గా అయితే మనకు పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, నా ఫోన్ స్క్రీన్ అనేది ఇట్లా వర్క్ కావాలనుకోండి, నేను జస్ట్ ఇట్లా స్క్రాచ్ చేస్తాను, ఇట్లా చేయగానే నా ఫోన్ అనేది ఎంత స్పీడ్గా అవుతుందో అదే రీఫ్రెష్ రేట్ అనుకోవచ్చు. సో నాకు జస్ట్ ఒక సెకండ్కి ఇట్లా మొత్తం ఓపెన్ అయింది అనుకో, అప్పుడు నా ఫోన్లో రీఫ్రెష్ రేట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు, కొంచెం స్లోగా ఓపెన్ అయింది అనుకో రీఫ్రెష్ రేట్ తక్కువ ఉన్నట్టు. అందుకే రీఫ్రెష్ రేట్ మీకు బాగుంటే మీ ఫోన్ లాగ్ లేకుండా చాలా స్మూత్ అయితే ఉంటుంది. తర్వాత మనము టచ్ శాంపుల్ రేట్ చెక్ చేసుకోవాలి. అంటే టచ్ శాంపుల్ అంటే ఇప్పుడు నేను చూడండి జస్ట్ నా ఫోన్ని ఇట్లా స్క్రాచ్ చేస్తాను, ఇట్లా స్క్రాచ్ చేయగానే సో నా ఫోన్ ఎంత త్వరగా ఓపెన్ అవుతుందో అదే టచ్ శాంపుల్ రేట్. ఇది కూడా మనకు 240 Hz అని చెప్పి, 300 Hz అని చెప్పి ఇలా సంథింగ్ నేమ్స్తో ఉంటుంది. ఈ టచ్ శాంపుల్ రేట్ కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. మనము బ్రైట్నెస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. బ్రైట్నెస్ అయితే మనము నిట్స్లో కొలుస్తారు, అంటే 500 nits అని చెప్పి, 1200 nits అని చెప్పి ఇలా సంథింగ్ నేమ్స్ అయితే పిలుస్తుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీరు ఒక 12 o'clock అంటే మనకు మంచి సన్ టైంలో మనం బయటికి పోయామనుకో, 12 o'clock మీ ఫోన్ ఓపెన్ చేయండి, అక్కడ మీకు ఫోన్ ఏం కనిపించదు, ఎందుకంటే డిస్ప్లేలో మనకు బ్రైట్నెస్ నిట్స్ తక్కువ ఉంటాయి. అదే ఎక్కువ ఉందనుకోండి మీకు మంచి సన్ టైంలో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే మీరు మ్యాక్సిమం చూడండి ఒక 10,000 రూపాయలు మీరు ఫోన్ కొంటున్నారు అనుకోండి, మినిమం మనకు ఒక 500 nits గల బ్రైట్నెస్ ఉంటే కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఒక 20-30 అనుకోండి, మనకు 1200 nits అని చెప్పి, 1500 nits అని చెప్పి ఇలా ఉంటుంది. తర్వాత మనము ఈ కాంట్రాస్ట్ రేషియో కూడా చెక్ చేసుకోవాలి. ఈ కాంట్రాస్ట్ రేషియో కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మన డిస్ప్లే అంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, సో ఇమేజ్ బట్టి మీకు క్లారిటీ అర్థమైపోయి ఉంటుంది. ఈ కాంట్రాస్ట్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. సో మనకు మ్యాక్సిమం చూడండి 1:1000 అని చెప్పి, లేదంటే 1:1 lakh అని చెప్పి, 1:6 lakh అని చెప్పి ఇలా కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది. ఇది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కన్సిడర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది మంచి కెమెరా కోసం అయితే మొబైల్ ఫోన్ కొంటుంటారు. అలా మీరు ఒక మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటే మనకు మెగాపిక్సెల్ అయితే పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, సో ఐఫోన్లో మనకు 12 MP ఉందనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న 1 Plus Nord 2 50 MP సో మనకు కెమెరా అయితే ఉంది. సో 50 MP మంచి ఫోటోస్ వస్తాయి, 12 MP మంచి ఫోటోలు వస్తాయంటే మనకు ఐఫోన్లోనే మంచి ఫోటోస్ వస్తుంటాయి. ఎందుకంటే అది 12 MP. మనకు కెమెరా అనేది సెన్సార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇమేజ్ సెన్సార్ బాగుండాలి, పిక్సెల్ సైజ్ ఉండాలి, వీటి మీద డిపెండ్ అయింటుంది. నేను ఆల్రెడీ ఇది ఒక వీడియో చేశాను, మీరు ఒక మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటే ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి అని చెప్పి కంప్లీట్గా ఒక కెమెరా ఫోన్ బయ్యింగ్ గైడ్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకేమైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. సో మనం ముందుగా చూడండి, ఒక మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటే ఏం కన్సిడర్ చేసుకోవాలనుకుంటే, సో మెగాపిక్సెల్ అయితే మనకు అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. తర్వాత మనకు అందులో మనకు అపాచర్ ఉంటుంది. ఈ అపాచర్ అనేది ఎంత తక్కువ ఉంటే మనకు అంటే 1.8 కానీ, 1.7, 1.4, 1.0 సంథింగ్ ఇలా మనకు అపాచర్ అయితే ఉంటుంది. ఈ అపాచర్ ఎంత తక్కువ ఉంటే మనకు అంత బెటర్ ఇమేజ్ అయితే వస్తుంటాయి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు దీంట్లో మనకు ఈ సెన్సార్ సైజ్ ఉంటుంది. సెన్సార్ సైజ్ అనేది మనకు 1/2.0, 1/3.0, 1/5.0 ఇలా సంథింగ్ అయితే ఉంటుంది. ఈ సెన్సార్ సైజ్ కూడా మనకు ఎంత పెద్దగా ఉంటే మనకు అంత బెటర్ ఇమేజ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఆ తర్వాత మనకు పిక్సెల్ సైజ్ ఉంటుంది. ఈ పిక్సెల్ సైజ్ కూడా అంత ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. పిక్సెల్ సైజ్ అయితే మనము మైక్రోమీటర్లు అయితే కొలుస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు 0.8 micrometer అని చెప్పి, 1.0 micrometer అని చెప్పి, పిక్సెల్ కొంచెం పెద్దగా ఉందనుకో మనకు లైటింగ్ ఎక్కువ తీసుకుంటుంది లోపలికి. అందుకే పిక్సెల్ సైజ్ కూడా మనకి ఎక్కువ ఉండాలి. వీటితో పాటు మన కెమెరాలో ఈఐఎస్ కానీ ఓఐఎస్ కానీ సపోర్ట్ ఉందో చెక్ చేసుకోండి. ఈఐఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇవి ఉన్నాయనుకోండి, మనం ఒక ఫోటో తీస్తున్నాం అనుకో, మన చేతి ఇట్లా ఫోటో వీడియో తీస్తే కొంచెం షేక్ అవుతుంటుంది మన చేతులు అయితే. అటువంటి సందర్భంలో ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందనుకోండి మన ఫోన్లో, మనకు ఫోటోస్ వీడియోస్ అనేది షేక్ కాకున్నట్టు చాలా క్లారిటీగా అయితే వస్తుంటాయి. వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకు 4K క్వాలిటీ కానీ 8K క్వాలిటీ కానీ సపోర్ట్ ఉందో చెక్ చేసుకోండి. అందులో మనకు HDR సపోర్ట్ ఉందో చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ఫ్లాష్ కూడా మనకు డ్యూయల్ ఫ్లాష్ ఉంటుంది. సో ఫ్రంట్ ఫ్లాష్ కానీ, తర్వాత మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ ఫ్లాష్ అయితే ఉంటుంది. ఈ ఫ్లాష్ కూడా ఉందా లేదా చెక్ చేసుకోండి.
సో మనం కెమెరాలు చూసుకున్నట్లయితే ఇంకా మనకు అంటే ఈ క్వాడ్ కెమెరాస్ అని చెప్పి డ్యూయల్ కెమెరాస్ అని చెప్పి ఇలా ఉంటుంది. సో కొంతమంది చూసుకున్నట్లయితే వైడ్ యాంగిల్లో ఫొటోస్ వీడియో షూట్ చేయాలనుకుంటారు, అప్పుడు మీకు వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉందని చెక్ చేసుకోండి. కొంతమంది మ్యాక్రో షాట్స్, కొంతమంది మనకు టెలిఫోటో జూమ్ లెన్స్ కావచ్చు, కొంతమంది మనకు డెప్త్ సెన్సర్ కానీ ఇలాంటి కెమెరాస్ అనేవి ఉండాలి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకోవాలి. బ్యాటరీ చూసుకున్నట్లు మనకు మ్యాక్సిమం చూడండి, ఈ చూడండి మినిమం మనకు 4500 mAh నుంచి కన్సిడర్ చేసుకోండి. మీకు బ్యాటరీ కూడా ఎంత ఎక్కువ ఉంటే మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది, అంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. అందుకు మీరు మ్యాక్సిమం ఈ 4500 mAh అబౌవ్ ఉండాలని చూసుకోండి, అంతకన్నా బిలో అయితే వద్దు. ఎందుకంటే మనకు ఇప్పుడు డిస్ప్లే కానీ యాప్స్ కానీ బ్యాటరీ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. తర్వాత మనకు అందులో కూడా మనకు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందో చెక్ చేసుకోండి. మినిమం మీరు ఒక 10,000 రూపాయలు పెడతారు అనుకోండి, 10,000 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందో చెక్ చేసుకోండి. అందుకని ఎక్కువైతే మనకు 33 వాట్స్ అని చెప్పి, 65 వాట్స్ అని చెప్పి, మనకు 200 వాట్స్ అని చెప్పి ఇలా మనకు ఈ సో ఛార్జర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందుకే మనకు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకు ఒక 10,000 లోపల ఫోన్ కొన్నాం అనుకోండి, అందులో మనకు ప్లాస్టిక్ బాడీ అయితే వస్తుంది. సో ప్లాస్టిక్ బాడీ చూడడానికి అంత ప్రీమియంగా అయితే ఉండదు, మనం కొంచెం చేతిలో పట్టుకున్నా కూడా మనకు అంత ప్రీమియం అయితే కనిపించదు. సో కింద పడ్డా కూడా కొంచెం పగిలే ఛాన్స్ తక్కువ ఉంటాయి. అదే మనకు మనకు గ్లాస్ ఫినిషింగ్ బాడీ వచ్చింది అనుకోండి, సో గ్లాస్ బాడీ అయితే చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది, బట్ కిందకేస్తే పగిలిపోతుంది. తర్వాత మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కానీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కానీ ఉందని చెక్ చేసుకోండి. సో మనకు మ్యాక్సిమం 5 ప్రొటెక్షన్ ఉందనుకోండి, మన ఫోన్కి అయితే కొద్దిగా స్క్రాచెస్ అంటే ఒకసారి కింద పడిన డిస్ప్లే పగిలిపోయే ఛాన్స్ అయితే ఉండదు, జస్ట్ స్క్రాచెస్ అయితే పడుతుంటాయి. అలా మనకు ఈ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉందా లేదా అంటే గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఉందా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనము ర్యామ్ స్టోరేజ్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మ్యాక్సిమం అందరూ బాగా ఫోన్ అయితే బాగా యూజ్ చేస్తారు, మ్యాక్సిమం అందరికి 4 GB RAM కానీ 64 GB స్టోరేజ్ అయితే ఉండాలి. సో ఇందులో కూడా మనకు మ్యాక్సిమం మనకు ఒక 10,000 రూపాయల లోపల ఫోన్ కొన్నాం అనుకోండి, ఎల్పీ డీడీఆర్ 4X RAM తీసుకోండి. ఒకవేళ 15,000 పైన అనుకోండి, ఎల్పీ డీడీఆర్ 5X 5 RAM అయితే తీసుకోండి. సో ఎల్పీ డీడీఆర్ 5 RAM అయితే కొంచెం 4X కన్నా కొంచెం బెటర్ అయితే ఉంటుంది, కొంచెం చాలా స్పీడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఐపీ రీడింగ్ ఉందో చెక్ చేసుకోండి. ఐపీ రీడింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు కొంతమంది ఎక్కువగా వాటర్లో అయితే వర్క్ చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళు ఫోన్ వాటర్లో పడింది అనుకోండి, ఐపీ రీడింగ్ ఉందనుకో మనకు ఫోన్ అయితే నార్మల్గా వర్క్ అవుతుంది, లేదంటే మనకు ఫోన్ అయితే వర్క్ కాదు. అందుకని చెప్పి మనకు కొంచెం ఇవి కాస్ట్ ఎక్కువ పడుతుండయి, ఎక్కువగా వాటర్లో ఏమైనా వర్క్ చేసినట్టు ఉండే అట్లాంటి వాళ్ళైతే ఐపీ రేటింగ్ గల ఫోన్స్ మాత్రమే తీసుకోండి. అదేవిధంగా చాలామందికి ఉన్న డౌట్ ఏమంటే, భయ్యా మేము అంటే ఏ బ్రాండ్ ఫోన్ తీసుకోవాలని చెప్పి. సో బ్రాండ్ కన్నా మీరు మెయిన్గా ఏం ఆలోచిస్తారంటే, మీరు ఎగ్జాంపుల్గా 10,000 రూపాయలు పెడతారు అనుకోండి, సో 10,000 రూపాయలు స్పెసిఫికేషన్ గమనించండి. సో మీ ప్రైస్లో మీకు బెస్ట్ స్పెసిఫికేషన్ గల ఫోన్ ఏదంటే అది తీసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ఏరియాలో మాకు సర్వీస్ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంటాయి, మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మీకు వారంటీ ఉంటుంది కాబట్టి 1 ఇయర్ లోపు వాళ్ళే ఫ్రీగా సర్వీస్ చేస్తారు. సో మీ ప్రైస్లో మీకు మీ ప్రైస్కు వాల్యూ గల ఫోన్ మాత్రమే తీసుకోండి, అంటే బ్రాండ్ అయితే పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. మనకు ఫింగర్ ప్రింట్ చెక్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు ఏది బాగా బెటర్ అని చెప్తే, సో మనకు కొంచెం తక్కువ ప్రైస్లో చూసుకున్నట్టయితే మనకు సైడ్ మౌంట్ గల ఫింగర్ ప్రింట్ తీసుకోండి. ఒకవేళ మీరు బడ్జెట్ ఎక్కువ పెట్టేస్తారు, కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఫోన్ కావాలంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తీసుకోండి. వీటిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా బాగా స్పీడ్ అయితే ఉంటుంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ కూడా కొంచెం బాగానే బెటర్గా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఉన్న పెద్ద డౌట్ ఏమంటే, భయ్యా మేము 4G ఫోన్ కొంటే మేల 5G ఫోన్ కొంటే బెటర్ అని చెప్పి. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే మనకు ఇండియాలోకి 5G రావడానికైతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో మనకు పెద్ద పెద్ద సిటీస్కి రావడానికి ఈజీగా 2-3 ఇయర్స్ టైం పడుతుంది. అదే ప్రతి విలేజ్కి 5G నెట్వర్క్ రావాలంటే ఈజీగా మనకు 4-5 ఇయర్స్ టైం పడుతుంది. సో అంతలోపు మనకు చాలా రకాల కొత్త ఫోన్స్ అయితే వస్తుంటాయి. సో కావున మీ ఛాయిస్ ఇది. సో మీరు 4G తీసుకున్నా బెటరే, 5G తీసుకున్నా బెటరే. 5G అయితే మన ఇండియాకి రావడానికి ఇంకా ఎక్కువ టైం పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.